హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మోడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మన వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, అస్తలో వాట అడిగిన అనామిక నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టేసిన కావ్య, షాక్ లో కళ్యాణ్, ఆనందంలో రాజ్, అపర్ణ. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? ఆస్తిలో అనామిక వాట అడగడం ఏంటి? తన నిజ స్వరూపాన్ని కావ్య అసలు ఎలా తెలుసుకుంది? అందరి ముందు అసలు ఎలా బయటపెట్టింది? అంతా కూడా సీరియల్లో ఎలా జరిగిందో గనక మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇటు నుంచి అనామిక వాళ్ళ తల్లితో మాట్లాడుతున్న ఆ మాటలన్నీ విన్న కళ్యాణ్ అయితే గట్టిగా వెళ్లి అనామికను అడుగుతాడేమో అని చెప్పేసి భయపడిన అనామిక, కళ్యాణ్ నేనే చెప్తే అది వింటాడు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నా మాట వినవా అని చెప్పేసి అంటూ కళ్యాణ్ అయితే అనామికను అయితే దగ్గరికి తీసుకుంటాడు. కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకు అసలు అనామిక ఇలా బిహేవ్ చేస్తుంది? పెళ్లికి ముందు చాలా మంచిగా ఉండేది, ఇంటి కోడలుగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు అసలు అలా విసుక్కుంటుంది? ఫ్యామిలీ తనకి చాలా అంత అని చెప్పేసి అన్నట్టుగా చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతూ ఉండేది. కానీ అసలు ఇప్పుడేమైంది ఈ అనామికకి? అంటే మంచి అనామిక ఇలా బిహేవ్ చేయడం, తన ప్రవర్తనలో మార్పును చూస్తుంటే నేను అసలు ఈ మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిదానంగా అనామికని మార్చుకుందాం, మనమే నచ్చి చెప్పుకుందాం చెప్పేసి అనామిక గురించి ఆలోచిస్తూ నిర్ణయించుకున్నాడు కళ్యాణ్. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కావ్య అయితే 2 రోజులైనా సరే ఏమాత్రం కోలుకోదు. కానీ ఒక రోజు రాత్రి కావ్యకి అయితే ఫుల్ గా ఫీవర్ వచ్చేస్తుంది. రాజ్ అయితే నిద్రలో ఉంటాడు. సేపటికి కావ్య రాజ్ అని చెప్పేసి ఏమండి అని చెప్పేసి రాజ్ను పిలిచినా సరే రాజ్ మాత్రం ఏమాత్రం పలకడు. అంటే కావ్య నోట్లో నుంచి వాయిస్ పెద్దగా రాకుండా అలానే మొత్తులో నీరసంగా పడుకుని పిలుస్తూ ఉంటుంది. అలా పిలిసి పిలిసి అలిచిపోయి ఇక లేవలేక నిదానంగా ట్రై చేస్తూ బయటికి వెళ్లి ఒక్కసారిగా కళ్ళు తిరిగి గుమ్మం దగ్గర అయితే పడిపోతుంది కావ్య. రాజ్ అయితే మంచి నిద్రలో ఉండటంతో అస్సలు మెలకువ రాదు రాజకైతే. కావ్య అలానే కింద పడిపోయి ఉంటుంది. ఇంతలో రాజకైతే శ్వేత దగ్గర నుంచి కాల్ వస్తుంది. సరిగా లేచి కూర్చుంటాడు. శ్వేత, ఏమైంది? టైంలో ఫోన్ చేసావేంటి? టైం అసలు ఏమైపోయింది అని చెప్పేసి అంటూ టైం అంక చూసేసరికి టైం ఏమో తెల్లవారుజామున 4 అయ్యుంటుంది. ఓ రాజ్, నాకు చాలా భయంగా ఉంది. రాత్రి అసలు అలా జరిగేసరికి నాకు చాలా టెన్షన్ గా అనిపిస్తుంది. ఏం జరిగింది? నిన్న ఉదయమే నిన్న అసలు నేను హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఏమైంది శ్వేత, ఏం జరిగింది ఆ రోజు? చెప్పమంటే నువ్వు అసలు ఏం కారణం కూడా ఏమీ నాతో చెప్పలేదు అని చెప్పేసి అంటూ రాజ్ అయితే శ్వేతతో మాట్లాడుతూనే ఉంటాడు. గుమ్మం దగ్గర పడిపోయిన కావ్యను మాత్రం చూసుకోడు రాజ్ అయితే. కాల్ మొత్తం కూడా మాట్లాడటం అయిపోయిన తర్వాత ఇక ధైర్యంగా ఉండి, శ్వేత నీకు నేను ధైర్యంగా చెప్తున్నాను కదా. రాజ్ అయితే శ్వేతతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇక లాస్ట్ లో నైట్ పడుకునే టైం కల్లా కావ్య అయితే మంచం మీద పడుకోకుండా కింద పడుకుని ఉంటుంది. కింద పడుకున్న కావ్యను చూద్దామని చెప్పేసి చూస్తాడు. కానీ అక్కడ మాత్రం కావ్య కనిపించదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ కళావతి అని చెప్పేసి అంటూ టెన్షన్ గా లైట్ అయితే వేస్తాడు రాజ్. అయితే పడుకున్న చోట అన్ని కూడా చిందర వందరగా పడుంటాయి. అంటే చాలా సేపు తన్ని పిలిచి పిలిచి ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లుగా అన్ని కూడా అక్కడే ఇటు కొట్టేస్తూ ఉంటుంది కావ్య. చూసేసరికి గుమ్మం దగ్గర పడిపోయి ఉంటుంది కావ్య. సరిగ్గా షాక్ అయిపోతాడు రాజ్. అయితే అంటే నన్ను ఎంతసేపు పిలిచినా సరే నేను పలకలేదా? కింద అవన్నీ కూడా విసిరు కొట్టేసింది. అసలు నాకు మెలకు రాలేదా? మరి శ్వేత కాల్ చేస్తే ఒక్కరింకే నేను అసలు ఎలా లేచాను? అసలు అక్కడ పడిపోయి ఉంటే నేనెందుకు అసలు ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నాను చెప్పేసి గబగబా కావ్య దగ్గరికి వెళ్లి కళావతి కళావతి అని చెప్పేసి అంటూ లేపే ప్రయత్నం అయితే చేస్తాడు రాజ్. అయితే ఎంతసేపు లేపినా సరే కావ్య మాత్రం లేకవదు. వెంటనే కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పేసి అంటూ గట్టిగా అరుస్తాడు తలుపులు తీస్తూ రాజ్. అయితే ఇక వెంటనే కావ్యం తీసుకుని మంచం మీద పడుకోబెడతాడు రాజ్. అయితే ఈ లోపల రాజ్ మాటలకు ఒక్కసారిగా మెలకు వచ్చిన కళ్యాణ్ అయితే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఈ లోపల అనామిక అయితే, ఏంటండి అసలు మీరు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, మనకంటూ కొన్ని పనులు ఉంటాయి కదా, అలా పిలిస్తే మాత్రం మీరు వెళ్ళిపోవాలా అని చెప్పేసి అంటూ రాజ్ కవల మీద విరుచుకుపడుతూ ఉంటుంది అనామిక. ఎక్స్లెంట్ అనామిక, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మా అన్నయ్య అసలు ఎందుకో కంగారుగా పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి కదా. ప్రతిదాన్ని నువ్వు అసలు ఎందుకు అడ్డుపడుతున్నావు? నువ్వు ఎందుకు అసలు అలా బిహేవ్ చేస్తున్నావు? కళ్యాణ్, వారం రోజులు కాకముందే నీ బుద్ధిని చూపిస్తున్నావా? నీకు అంత చులకనక అయిపోయానని చెప్పేసి అంటుంది అనామిక. అనామిక ఏమైందని చెప్పేసి అంటూ ఈ లోపల వీళ్ళ మాటలు అనిపించిన ధనలక్ష్మి అయితే అక్కడికి వస్తుంది. అత్తయ్య, ఉదయం 5 అవుతుంది, ఈ లోపల భార్యాభర్తలు ఇద్దరు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అది కూడా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బావగారు కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఆ మాటలకి ఏమో ఎగేసుకుంటూ వెళ్తున్నారు. కళ్యాణ్, ఏం నువ్వు అసలు చేసే పని? నీకు పెళ్ళయింది, నీకు అనామిక భార్య ఉంది, భార్యను పట్టించుకోకపోతే ఎలా? మీ అన్నయ్యకైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా రాజ్ అని చెప్పేసి అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో అపర్ణ అక్కడికి వస్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి, ఎప్పుడూ లేదు నీకు అసలు రాజ్ ఇంత ఒక శత్రువులా కనిపిస్తున్నాడేంటి? రాజ్, నాకు శత్రువు కాదక్క, వాళ్ళ ఆవిడ నాకు శత్రువు. ఏదైనా ఉంటే నువ్వు ఆవిడ మీద చూపించాలి కదా అని చెప్పేసి అంటూ వీళ్ళలో వీళ్ళైతే గొడవాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి ఆపుతారని చెప్పేసి అంటూ గట్టిగా అరుస్తాడు. సరిగా అంతా కూడా సైలెంట్ అయిపోతుంది. నువ్వు రామాక అక్కడే ఉండు, స్వప్న నువ్వు అర్జెంట్ గా ముందు డాక్టర్ కి కాల్ చేయని చెప్పేసి రాజ్ అంటే
హేమంతరాజ్ కావ్య ఎక్కడ అని చెప్పేసి అంటుంది స్వప్న. తను నేను లేచేసరికి గుమ్మం దగ్గర కళ్ళు తిరిగి పడిపోయింది. గుమ్మ నేను కళ్యాణ్ పిలిచాను, డాక్టర్ కి కాల్ చేస్తాడేమో అని చెప్పి. ఈ లోపల ఇంత రచ్చ జరిగిపోయింది, అసలు ఇది నిన్న అలానే పడిపోయింది, ఈ రోజు కూడా అలానే పడిపోతుంది. డాక్టర్ అప్పటికే కూడా చెప్పింది, ఎక్కువగా స్ట్రెస్ తీసుకో, ఎక్కువగా దేని గురించి ఆలోచించమాకని. కూడా అస్తమానం వంట చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది కావ్య. బుద్ధి లేదని చెప్పేసి అంటూ కావ్యం తిట్టుకుంటూ స్వప్న అయితే డాక్టర్ కి అయితే కాల్ చేస్తుంది. రాజ్ మాత్రం ఆ మాటలకి అలానే చూస్తూ ఉంటాడు. ఇందులో డాక్టర్ అయితే రాని వస్తుంది. కావ్యం చెక్ చేసిన డాక్టర్ అయితే, మిస్టర్ రాజ్ నీతో కొంచెం నేను మాట్లాడాలి, నాతో ఒకసారి రండి అని చెప్పేసి రాజ్ నైతే బయటకి తీసుకుని వెళ్తుంది. నాకి నీకు ఏమైనా గొడవ ఉందా అని చెప్పేసి అంటుంది. తిట్టి డాక్టర్ అలా అంటున్నారు, తను ఎందుకు చాలా స్ట్రెస్ తీసుకుంటుంది, మీతో ఏదో చెప్పలేకో లేకపోతే మిమ్మల్ని ఏదో అడగలేకో బాగా ఆలోచిస్తుంది, ఎందుకు మనసులో ఇబ్బంది పడుతుందని నాకు అనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా మెంటల్ స్ట్రెస్ వల్ల వచ్చింది, తన తల్లో నరాలన్నీ కూడా చిట్లుపోయే పరిస్థితికి వచ్చాయి. అంటే తను చూస్తుంటే చిట్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది. ఇలా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మాట్లాడుకుని మరి ఆలోచించుకుని సాల్వ్ చేసుకోండి, లేకపోతే దాన్ని నువ్వు డాక్టర్ చుట్టూ తిప్పాల్సి వస్తుంది. మేడం మీరు చెప్పినట్లు చేస్తాను అలా నేను చెప్పేసి అంటూ డాక్టర్ని అయితే పంపిస్తాడు రాజ్. అయితే లోపలికి వెళ్ళేసరికి అనామకి అయితే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. రాజ్ అయితే అలానే చూస్తూ ఉంటాడు, ఏమిటత్తయ్య అసలు ఏం జరుగుతుంది, ఆవిడ గారికి బాగోకపోతే ఇంతమంది మనం వెయిట్ చేయాలా, ఏమన్నా మిర్జాపూర్ మహారాణియా ఏంటి చెప్పేసి కావ్య గురించి ఇష్టం వచ్చినట్లుగా అనామిక మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రాజ్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. అసలు ఇదంతా ఎందుకు అత్తయ్య, మన వాట మనం తీసుకుని మనం బయటకు వెళ్ళిపోయాము అంటే ఎవరి గొడవలో వాళ్ళు ఉంటారు, అసలు ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంటాము అని చూడండి అత్తయ్య, ఈ గొడవ లేకుండా ఈ గోల్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి అంటుంది అనామిక ధాన్యలక్ష్మితో. రాజ్ కి అయితే ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనామిక మాటలకి. చెప్పింది కరెక్ట్ అనామిక, ఎస్ నా భార్య మీర్జాపూర్ మహారాణి, ఈ రోజు నుంచి తను అసలు ఏ పని చేయదు, బెడ్ మీద నుంచి కింద కూడా దిగదు, కాఫీ టీలన్నీ కూడా మీరే తనకి అందించాలి, అయితే శాంతని కేవలం కావ్య కోసం మంచిమని చెప్తారు, మీరే నిర్ణయించుకుని సమాధానం చెప్పండి, కావ్యకి వంట పని కూడా శాంత మాత్రమే చేసి పెడుతుంది, శాంతకి మనం అసలు జీతం అందిస్తున్నాము 10,000 అని చెప్పేసి అప్పర్ నాన్నగానే ఇక నుంచి 20,000 ఇస్తాను, కేవలం కావ్య కోసం మాత్రమే తనని పని చేయమని చెప్పండి అని చెప్పేసి రాజ్ అయితే తెగేసి గట్టిగా అరుస్తాడు. రాజు అసలు ఏం చేస్తున్నావు, కావ్య కోసం ఇదంతా చేస్తున్నావు దేనికి, లేదమ్మా నేను నా భార్య కోసం చేస్తున్నాను, ఇంటి కోడలు కోసం చేస్తున్నాను, ఇంటి పెద్ద కోడలు కోసం చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు రాజ్. అయితే చూసారు కదా అత్తయ్య గారు, మొత్తానికి ఆవిడ గారి కోసం 20,000 పెట్టి మరి పని మనిషిని అయితే పెడతారంట బావగారు, మరి సొమ్ము ఇక్కడ ఉందని చెప్పేసి అంటుంది అనామిక. సరిగా కళ్యాణ్కి అయితే కోపం వస్తుంది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కళ్యాణ్ అనగానే, ఇంటి కళ్యాణ్ నేను మాట్లాడితే తప్పు పట్టినట్లు మాట్లాడతావేంటి, నేను మాట్లాడితే నిజమే కదా, మరి సొమ్ము ఇక్కడ తేరగా ఉందని చెప్పేసి ఆవిడ గారి కోసం ఇన్ని సేవలు చేస్తున్నారు, మనిషికి 20,000 రూపాయలు ఇచ్చి మరి పని చేయించుకుంటారా, భార్య కోసం మా అన్న ఏమైనా చేసుకుంటాడు, గురించి నువ్వు లెక్కలేయాల్సిన అవసరం నీకు లేదు అనామిక. మాటలను వింటున్న కావ్య అయితే చూసారు కదండి అనామిక నిజ స్వరూపం ఇది, తన మనసులు ఎలాగైనా సరే ఈ ఇంటిని ముక్కలు చేయాలని, కళ్యాణ్ మీద వచ్చే ఆస్తి మొత్తాన్ని కూడా తను దక్కించుకోవాలని, కేవలం ఆస్తి కోసమే ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది, మనలో మనకే గొడవలు పెడుతుంది, మీ అందరికి అర్థమైంది కదా అని చెప్పేసి అంటూ కావ్య అయితే అనామిక నిజ స్వరూపాన్ని ఇంట్లో వాళ్ళందరూ ముందు ఈ విధంగా బయట పెట్టిస్తుంది. ఎవరు సేవలు చేయాల్సిన అవసరం లేదు, నా పనులు నేనే చేసుకుంటాను, ముందు ఈ అనామిక మనసును మార్చండి, అందరూ ఉమ్మడి కుటుంబం, మనం అందరం కలిసి సంతోషంగా ఉండాలి, ఇలాంటి గొడవలు ఎప్పుడు ఉండకూడదు, వాళ్ళ తాతయ్య గారు ఎప్పుడు కూడా బాధపడకూడదు, మనందరికీ కావాల్సింది ఆయన బాగుంటేనే ఈ ఇల్లు బాగుంటుంది, ముందు అసలు ఈ అనామిక మనసు మార్చండి అని చెప్పేసి అంటూ కావ్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లు ఎలా జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలా కామెంట్లో ఈ సీరియల్పై మీ అభిప్రాయం తెలియజేయండి. ఛానల్ బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న కంటి సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.